Hi, good evening all of you. Welcome to Western Technologies. This video lo PHP operators gunchi nerchukundam. Okay. Munduga search engine open cheyandi, Google open cheyandi, ikkada Western and type cheyandi. Type cheyagane ikkada manaki https://westerntechnologies.blogspot.com ane okka link vastundi. Deenipe click cheyandi. Click cheyagane indulo meeku PHP MySQL ఆపరేటర్స్ 5.1 అనే ఈ చాప్టర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను, చూద్దాం ఒకసారి. ముందుగా వాట్ ఈజ్ ఆపరేటర్? ఆపరేటర్ అంటే ఏంటి? ఆపరేటర్ అంటే ఏంటి అంటే ఆపరేటర్ ద ఆపరేటర్ ఎగ్జిబిట్స్ ఎన్ ఆపరేషన్, అంటే ఒక ఆపరేషన్ చేసేది ఆపరేటర్గా చెప్పచ్చు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే వేరియబుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, x plus y is assigned to z అన్నమాట. ఇక్కడ ఈక్వల్ టు అండ్ ప్లస్ ఈ రెండింటిని ఏమంటారంటే ఆపరేటర్స్ అంటారు. అయితే ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు, ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. ఇవి మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా ఈ పిహెచ్పి ఆపరేటర్స్ ఎలా ఉంటాయి అనేది ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, స్ట్రింగ్ ఆపరేటర్స్, అరే ఆపరేటర్స్, కండిషనల్ అసైన్మెంట్ ఆపరేటర్స్గా చెప్పచ్చు. అయితే ఇవన్నీ మనం వన్ బై వన్ నేర్చుకుందాం. అయితే ఈ వీడియోలో మనం పిహెచ్పి అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏముంటాయంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, యాస్టరిస్క్, డివైడెడ్ బై అండ్ మాడ్యులస్ అండ్ ఫైనల్లీ ఎక్స్పొనెన్షియల్స్. ఇవి టోటల్గా ఈ ఆపరేటర్స్ పిహెచ్పిలో ఉంటాయన్నమాట. ఇక్కడ ప్లస్ అంటే మీకు తెలుసు ఎడిషన్ చేస్తుంది, సబ్ట్రాక్షన్ సబ్ట్రాక్ట్ చేస్తుంది, మల్టిప్లికేషన్ అంటే గుణిస్తుంది, డివిజన్ అంటే భాగిస్తుంది, మాడ్యులస్ అంటే మనకి రిమైండర్ ఇస్తుంది, ఎక్స్పొనెన్షియల్ అంటే ఏంటంటే పవర్ ఫంక్షన్ అన్నమాట, ఇది పవర్ ఇస్తుంది. ఇక్కడ మనం వన్ బై వన్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ముందుగా ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ రన్ చేయడం కోసం మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ఇక్కడ ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేయాలనే ఎగ్జామ్ సర్వర్. ఒకసారి మనం ఓపెన్ చేసినట్లయితే ఈ ఎగ్జామ్ సర్వర్ని ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేస్తున్నా. కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసినట్లయితే ఎగ్జామ్ సర్వర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మాడ్యూల్స్ అంటే ఈ విద్య వరకు మీకు ఆల్రెడీ నేను వీడియోలో డిస్కస్ చేసి ఉన్నాను, ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే. ఇందులో ఫస్ట్ మాడ్యూల్ అపాసీ అనేది ఉంది కదా, దీన్ని మనం స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి, రన్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది, ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకుంటాను, ఈ ప్రోగ్రామ్ నేను కాపీ చేసుకుంటాను. మీరైతే కాపీ చేయండి లేదా టైప్ చేసుకోండి మీ ఇష్టమే. టైప్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, ఐ మీన్ ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నేను నోట్ ప్యాడ్ తీసుకుని నోట్ ప్యాడ్ ఆర్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ సారీ నోట్ ప్యాడ్ ఆర్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ తీసుకున్నా. ఇందులో నేను ప్రోగ్రామ్ని టైప్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి పిహెచ్పి వేరియబుల్ ఎక్స్ ఈక్వల్ టు 10, వేరియబుల్ వై ఈక్వల్ టు 6 తీసుకున్నాను. ఎక్స్ ప్లస్ వైని సమ్ చేయమంటున్నాను అనమాట, అంటే అడిషన్ చేయమంటున్నాను. ఇక్కడ ప్లస్ అనేది ఆపరేటర్, అడిషన్ చేస్తుంది. ఒకసారి దీన్ని మనం చూద్దాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. రెస్టరం తీసుకున్నా, రెస్టరంలో ఫైల్ నేమ్ ఏంటంటే ఎడిషన్ లేదా ప్లస్ కదా, ప్లస్ డాట్ పిహెచ్పి అని తీసుకున్నాం. డాక్యుమెంట్ టైప్స్ ఆల్ టైప్స్ పెట్టుకొని సేవ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం ఏం చేస్తానంటే రన్ చేస్తాను. లోకల్ హోస్ట్ ఓపెన్ చేయండి. లోకల్ హోస్ట్లో ఇక్కడ మీకు చెప్పినట్టు వెస్ట్రన్ అనే ఫాల్ట్ ఆల్రెడీ ఉంది. మీరు కూడా చూసినట్లయితే మీకు చూడొచ్చు. ఓకే, వెస్ట్రన్ ప్లస్ డాట్ పిహెచ్పి క్లిక్ చేస్తే చూడండి ఆన్సర్ మనకు 16 వచ్చింది. ఎందుకు వచ్చింది 16 అంటే ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 6, కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఏమవుతుందంటే 16 అవుతుంది, అడిషన్ అనమాట. అట్లా కాకుండా మైనస్ తీసుకోండి, మైనస్ తీసుకొని దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసినట్లయితే మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే 4 వస్తుంది, 10-6 అది. అలా కాకుండా మీరు ఇంటూ తీసుకున్నట్లయితే మల్టిప్లికేషన్ వస్తుంది, ఇది 40 వస్తుంది ఆన్సర్, ఐ మీన్ సారీ 60 వస్తుంది, 10-6 = 60. ఓకే, అట్లా కాకుండాను 10/ ఇచ్చారనుకోండి, ఇది ఏమవుతుందంటే మాడ్యులస్ కాదు, ఇది డివిజన్. డివిజన్ అంటే భాగఫలం వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే భాగఫలం అంటే ఏంటి అనేది ఒకసారి ఇక్కడ మీరు చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆపరేటర్స్ అనేవి మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఇక్కడ నేను ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూ 10 తీసుకున్నాను, 10 తీసుకున్నాను, 10ని
సిక్స్ తో భాగిస్తున్నాం అన్నమాట. అంతే కదా, సిక్స్ తో భాగిస్తే ఏమవుతుందంటే సిక్స్ వన్తో సిక్స్ వస్తుంది, రిమైండర్ ఫోర్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే భాగఫలం అనేటప్పటికీ అంటే కోషియంట్ అనమాట, ఆన్సర్ మీకు వన్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి 10/6, సో దీన్ని నేను భాగిస్తున్నాను, దీన్ని రన్ చేస్తాను. రన్ చేస్తే ఏమొస్తుంది చూడండి, రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, 1.6 వస్తుంది. అంతే కదా, 1.66 ఇలా వస్తుంది అనమాట, 1.66 వస్తుంది. ఎందుకంటే భాగఫలంలో మనకి డెసిమల్ పాయింట్స్ వస్తాయి భాగఫలంలో, సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఇది వస్తుంది. అలా కాకుండా ఇక్కడ మీకు మనకి మాడ్యులస్ ఇచ్చారనుకోండి, మాడ్యులస్ ఇస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే రిమైండర్ వస్తుంది అన్నమాట. ఓకే, ఏమొస్తుంది రిమైండర్ వస్తుంది. ఒకసారి చూడండి, నేను సేవ్ చేస్తున్నాను, అగైన్ రన్ చేస్తున్నాను, చూడండి ఆన్సర్ ఏమొచ్చింది, 4 వచ్చింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మాడ్యులస్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు, మాడ్యులస్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు డెసిమల్ వాల్యూస్ రావన్నమాట. అంటే మనకి ఏమవుతుంది, ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే వస్తాయి. ఇంటీజర్స్ అంటే ఏవైతే డెసిమల్ వాల్యూస్ ఉండవో అట్లాంటి వాటిని ఇంటీజర్స్ అంటారు. సో మనకేమొస్తుంది ఆన్సర్, 4 మాత్రమే వస్తుంది. అట్లా కాకుండా ఇక్కడ ఏం చేస్తారంటే, నేను ఎన్ వాల్యూ ఐ మీన్ ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 6 ఉంది కదా, అలా కాకుండా రివర్స్లో నేను ఇలా ఇస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది అంటే దీన్ని ఆన్సర్ చెప్పగలరా ఏమొస్తుంది అనేది. ఓకే చూద్దాం ఏమొస్తుందో. ఇందు ఏమొస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10/6 కాదు, అంటే 6ని 10తో డివైడ్ చేయాలన్నమాట. అంతే కదా, 6ని 10తో డివైడ్ చేయాలి. మనం చెప్పాము ఆల్రెడీ మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నప్పుడు డెసిమల్ పాయింట్స్ రావు అన్నాను. అంటే ఇక్కడ మీరు పాయింట్ పెట్టకూడదు, సరిపోదు కదా అది, కాబట్టి 1 సరిపోదు. కాబట్టి ఏం చేస్తుంది, 1 కాకుండా 0 వేయండి. 0 వేసినట్లయితే 10/0 వస్తుంది, ఆన్సర్ ఏమొస్తుందంటే 6-0 6 వస్తుంది. సో ద అవుట్పుట్ ఈజ్ ద రిమైండర్ ఈజ్ 6 వస్తుంది అన్నమాట. ఒకసారి చూడండి ఏమొస్తుంది ఆన్సర్, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయండి, అండ్ దీన్ని రీఫ్రెష్ చేసినట్లయితే ఆన్సర్ మీకు 6 వస్తుంది. అర్థమైంది కదా. ఓకే, ఏంటి అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే రిమైండర్ వాల్యూ ఎప్పుడు కూడాను పాయింట్స్లో రాదు, అంటే ఇంటిజర్సే ఉంటాయి. కాబట్టి మాడ్యులస్ ఆపరేటర్ ఆల్వేజ్ ఏం చేస్తుంది అంటే రిమైండర్ వాల్యూస్ ఇస్తుంది, రిమైండర్ వాల్యూస్ ఓన్లీ ఇంటిజర్స్ వాల్యూస్ మాత్రమే వస్తాయి అన్నమాట. కాబట్టి మనకేమొస్తుంది ఆన్సర్ ఇక్కడ 6 వస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఆపరేటర్ చూద్దాం. నెక్స్ట్ ఆపరేటర్ ఈజ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఇదేమవుతుందంటే ఇది రేజెస్ టు బి అనమాట. రేజెస్ అంటే ఏంటంటే 10 ఉంది ఇక్కడ, 6 ఉంది, అలా కాకుండా 10/3 తీసుకోండి, ఎక్స్ వాల్యూ తీసుకోండి, వై వాల్యూ తీసుకోండి. దీని మీనింగ్ ఏంటంటే అగైన్ సేవ్ చేయండి, 10³ అనమాట. అంటే 10ని 3 times మనం మల్టిప్లై చేయాలన్నమాట. 10ని 3 times మల్టిప్లై చేసినట్లయితే మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 1000 వస్తుంది. ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేయండి పేజ్ని సేవ్ చేయండి. ఇక్కడ పేజ్ని రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసినట్టయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 1000 వస్తుంది. ఓకే, పిహెచ్పిలో ఉండే ఫంక్షన్స్ ఏంటి, ఆపరేటర్స్ ఏంటి అంటే ప్లస్ ఎడిషన్, మైనస్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ మనం రాయాలి అనుకుంటే ఖచ్చితంగా ఆపరేటర్స్ అన్నీ మనకి పూర్తి పరిజ్ఞానం ఉండాలి అందులో. అంటే ఏ ఆపరేటర్ ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు అనేది ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు వీటి మీద నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీకు వీలైతే ఒకసారి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి, లేదా మీరు వన్గా ట్రై చేయండి. ఓకే, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు తప్పకుండా నేను మీకు సబ్జెక్ట్ని నా వరకు నేను మీకు ఇవ్వగలుగుతాను. ఓకే, ఇది ఫస్ట్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి, కంపారిజన్ ఆపరేటర్స్ గురించి 1 by 1 మనం నేర్చుకుందాం. ఓకే.